Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో హౌస్ మేట్స్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదనే చెప్పాలి అప్పటి వరకు కొట్టుకున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా ప్రేమ వలగపోసుకుంటూ ఉంటారు ఇక ఇందులో భాగంగా విష్ణుప్రియ నిఖిల్కి అస్సలు పడేది కాదు ఇక ఈ వారం వీళ్ళిద్దరూ నామినేషన్ చేసుకున్న సంగతి కూడా తెలిసిందే ఇక ఇందులో భాగంగా ఎప్పుడు లేనిది విష్ణుప్రియ ప్రియ నిఖిల్ కి ఇద్దరు తినిపిస్తుంది నిఖిల్తో తో పాటు నిఖిల్ క్లాన్ లో ఉన్న పృథ్వీకి అలాగే యష్మికి కూడా ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక కుకింగ్ టైంలో లో యష్మి అలాగే నిఖిల్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూడా బిజీగా వంట చేసుకుంటున్నారు ఇక అక్కడికి వచ్చిన విష్ణుప్రియ మీ వంటకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను మీకు హెల్ప్ చేయలేను కాబట్టి మీరు నుంచి ఏం టిఫిన్ తినలేదు కదా సో నీకు నేను తినిపిస్తాను నిఖిల్ అంటూ విష్ణుప్రియ తనంతట తాను తను వచ్చి నిఖిల్తో తో మాట్లాడింది అయితే నిఖిల్ ఏ నువ్వు భారీ స్కెచ్ చేసావని నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు నాకు తినిపిస్తే నెక్స్ట్ పృథ్వీకి కూడా తినిపించాలి కదా అంటే ఒక్కసారిగా చిలిపి నవ్వు నవ్వుకుంది అలా ఏం లేదు నిఖిల్ మీకు వంట చేసుకోవడానికి అందులోనే ఒక యష్మి మాత్రమే ఉంది వంటకి అలాగే యష్మికేమో వంట చేయడం రాదు నువ్వే చెయ్యాలి అందుకే నీకు టైం సేవ్ అవ్వదు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తున్నా అంతే అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ విష్ణుప్రియ నన్ను ఇలాగ అర్థం ఉంటే ఎంత బాగుంటుంది ఇలా నువ్వు గనక ముందు వారు అర్థం ఉంటే నేను నేను నామినేషన్ చేసేవాడినే కాదండి చెప్పాడు నిఖిల్ అయితే ఇక విష్ణు ప్రియ ఏమో నిఖిల్ నేను నేను చాలా అబద్ధం చేసుకున్నాను మనిద్దరం బయట ఫ్రెండ్స్ అయినా కొన్ని కారణాల వల్ల మన ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి ఇక నుంచి అలాంటి ఏమి ఉండదు వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ నిఖిల్కి చెప్పుకొచ్చింది ఇక అంతేకాదు నువ్వు నా విషయంలో కొన్ని మాటల వల్ల బాధపడ్డావు కదా నేనేదో క్యాజువల్గా నా ఫ్రెండే కదా అని అన్నానంటే నువ్వు అన్నా పర్లేదురా అది ఎప్పుడంటే మన నలుగురు మధ్యన ఇది ఒక రియాలిటీ షో ఎంతమంది చూస్తారు దానివల్ల నాకు ఇవి ఒడిగిపోయేది ఏమీ ఉండదు కానీ దానివల్ల నీ మీదే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి నా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా అనుకుంటాను నేను ఏదేమన్నా సరే విష్ణుప్రియలో ఇంత మార్పు వచ్చిందంటే నిజంగా సూపర్ అనే చెప్పాలి మరి విష్ణు ప్రియ నిఖిల్ విషయంలో మాట్లాడిన మాటలు పై మీరేమంటారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్